అక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు అక్కడ ఏం అర్థం కాలేదన్నా. ఇంకా తర్వాత మీ దగ్గరే కాకపోతే కొంచెం మనీ ప్రాబ్లం అయినా మిమ్మల్ని అడిగితే ఆ అవకాశం ఇచ్చారు. అందరికి దేవుడు అవకాశం ఇవ్వడు, కొంతమందికి ఇస్తాడు. సో కొంతమందిలో చాలా సంతోషం. ఆ టైంలో ఫ్యాట్ తీసుకున్నాను అన్న, ఇన్స్టాల్మెంట్ మీద తీసుకుంటే మా నాన్నగారికి బాగలేదని చెప్పి మా అమ్మగారికి మానేయమన్నారు నేర్చుకోవటం. కానీ కానీ దేవుడి సేవలో వాడబడాలి. అది మీ వీడియోస్ నేను చాలా దాదాపు సంవత్సరం బట్టి చూసే ఉన్నాన్న. మీరు ప్లే చేసే వీడియోస్ నేను సంవత్సరం నుంచి చూస్తున్నానన్న. కానీ మీ దగ్గర నేర్చుకోవాలన్న ఒక ఆశ. నాకు ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళాలన్నా. మాది ఓ చిన్న పల్లెటూరు అన్న. మాది అక్కడ ఎలా నేర్చుకున్నారు? అక్కడ ఎలా నేర్చుకున్నారు? అక్కడ డైలీ వెళ్ళి వచ్చేవాడిన్న. పొద్దుటే 8 దగ్గర నుంచి, అంటే 8 బయలుదేరి ఒక గంటంపావు ప్రయాణం ఉండిద్దన్న. ఇంకా అక్కడికి వెళ్ళి 9:30, 9:30 ఆ టైంకి అక్కడికి వెళ్ళి ఒక గంట చెప్పేవాళ్ళన్న. ఇక మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేవాడిన్న. రోజుకి ఎన్ని బీట్స్ నేర్చుకున్నారు? వీక్లీ 1 బీట్ ఏనన్న. ఒక్క బీటే? ఒక్క బీట్ డైలీ వెళ్ళేవాడిన క్లాస్కి. ఎంత పని ఉన్నా సరే నాన్నగారికి బాగాలేకపోయినా అయినా వెళ్ళేవాడిన నేర్చుకోవాలన్న ఆశ. వీక్లీ ఇప్పుడు మనం 6 ఎక్సర్సైజెస్ ఒక ఒక పర్ డే అన్న. క్లాసులు మట్టుకి చాలా బాగున్నాయన్న. మీ నోట్స్ కూడా బాగా అర్థమవుతుందన్న. ఇప్పుడు అక్కడ నాకు స్టెప్ చెప్పంగానే నాకు గుర్తుండేది కదన్న, మర్చిపోయాను నేను. ఆయన కూడా ఒక పాటకి ఎలా ప్లే చేస్తారో ఆయన అలా ప్లే చేసి 2 చూపించి ఆయన పని అని వెళ్ళిపోయేవాడన్న బయటికి. ఇంకా నాకు ఏంటి ఇది అర్థం కాలేదు అని అలాగే ఒక 2-3 డేస్ కూడా ఆయన అలాగే చెప్పేవాడన్న. అప్పుడు నేను బాగా కొంచెం తెలియలేదన్న, ఇలాగే ఉండిద్దేమోలే అనుకున్నాను. కానీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత అన్న స్టార్టింగే హార్ ఎక్సర్సైజ్లు చెప్పారు. అప్పుడు అంటే నేను, మీరు మంత్లీ 28 క్లాసెస్ అన్నారు కదన్నా, కానీ నేను అనుకోవటం 28 క్లాసులు 28 బీట్లు అనుకున్నానన్న. 24 బీట్లు అనుకున్నానన్న. కానీ ఒకటే వచ్చి 6 ఎక్సర్సైజులు అంటే అబ్బో చాలా బీట్లు వస్తున్నాయి అని అర్థం చేసుకున్నానన్న. నోట్స్ అంటే ప్రాపర్ నోట్స్, ప్రాపర్గా ఒక నోట్స్ మనం డిజైన్ చేసుకున్నాం. సో ఒక ఫార్మాట్లో ఉంటుంది. సో ప్రతిది కూడా ఒక ఫార్మాట్ ఉంటుంది కిరణ్ గారు. సో ఇలా వెళ్తేనే అది మనకి క్లియర్గా మనకు ఉంటుంది. సో ప్రతిది కూడా అంటే ప్రాపర్ నోట్స్ లేకుండా ఇప్పుడు ఒక రూట్ అండి, ఒక రూట్, ఒక మంచి రూట్లో వెళ్తే త్వరగా వెళ్తాం, రైట్? అవునండి. ఇప్పుడు లేదు లేదు ఇది షార్ట్ కట్ అని అనుకుంటే చిన్న రూట్స్ లో మనం ఎంత జర్నీ చేస్తాం? నో, ఆ రూట్ లో కూడా రూట్ బాగోకపోవచ్చు, ఇది రావచ్చు, మళ్ళీ ఇది రావచ్చు. సో మంచి వే చూసుకోవాలి ఎప్పుడైనా సరే. అంటే అదే చెప్తున్నాను కదా, మా దగ్గర చాలా మంది వచ్చి చెప్తా ఉంటారు, అదే చెప్తారు అన్న, ఐ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ లాస్ట్ ఇన్ని ఇయర్స్ అన్న, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ నోట్స్, ఏమీ లేదు నాకు, నాకు నా మైండ్ లాస్లో ఏమీ లేవన్నా అని చెప్తా ఉంటారు.